కామారెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎంల పనితీరుపై విలేకరుల సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్వేతారెడ్డి, సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి, డిపిఆర్ఓ పద్మ, డిఆర్డిఓ చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో కలెక్టర్ సత్యనారాయణ ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై ఎలాంటి సందేహాలు లేవని కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారాలు, యాడ్స్, సోషల్ మీడియా అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. మేనిఫెస్టో అందిస్తే ఏది ఇవ్వచ్చు, ఏది ఇవ్వకూడదు, దాంట్లో ఏం చెప్పాలి, ఇవి 8 చాప్టర్లు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటాయి. 72 అవర్స్ ఇస్తాం. ఫస్ట్ 24 అవర్స్లో మన ఆఫీసుల్లో ఉన్న అన్ని అంటే మ్యాక్సిమం టైం అంటే ఫస్ట్ 24 అవర్స్ కన్నా 72 అవర్స్లో ఉండి అప్పుడు చేయలేదు కాదు. దట్ ఈస్ ద అవుటర్ లిమిట్ ఫర్ ద ఎలక్షన్ ఫంక్షన్ ది అంటే అటు పోలీస్ కావచ్చు, మా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కావచ్చు, ఆర్ఓ కావచ్చు, ఏఆర్ఓ కావచ్చు, సెకండ్ ఎవరు అపాయింట్ చేస్తే వాళ్ళు ఫస్ట్ 24 అవర్స్లో మా ఆఫీస్ ఏమి కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్న చార్ట్స్ కానీ ఇవి కానీ ఉండాలి తీసేయాలి, వాళ్ళు కవర్ చేయాలి. సెకండ్ నెక్స్ట్ 48 అవర్స్ అంటే ఈరోజు 6 o'clock లోపల అంటే మన తింటే 24 o'clock లోపల పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేస్ ఏంటంటే ప్రైవేట్ ప్లేస్ కానీ పబ్లిక్ ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జాబ్ ఉంది నాది కట్టి ప్రైవేట్ ప్లేస్, బిల్డింగ్ ఉంది నాది ప్రైవేట్ ప్లేస్, ఈ కానీ అన్నీ గవర్నమెంట్ ప్లేస్. ఇట్ మే బి బస్ స్టాండ్, ఇట్ మే బి ఎలక్ట్రిసిటీ పోర్ట్, ఇట్ మే బి టెలిఫోన్ పోర్ట్, ఇట్ మే బి రోడ్ మార్జిన్, విలేజ్ రోడ్, పార్క్, ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా పబ్లిక్ ప్లేసెస్ కింద కవర్. వాటల్లో ఏముండకూడదు, అవి 48 అవర్స్లో అంటే ఈరోజు 6 కల్లా తీసేయాలి. దెన్ ఎనదర్ 24 అవర్స్ ప్రైవేట్ ప్రాపర్టీ అంటే మీ జాగాలు కానీ మీ బిల్డింగ్ మీద కానీ అది ఫ్లాగ్ కావచ్చు, బ్యానర్ కావచ్చు, వాల్ రైటింగ్ కావచ్చు, అండ్ కట్ వాట్ ఐ మీన్ టు సే హోర్డింగ్ కావచ్చు, ఏదైనా జరగాలి. ఒకటి లోకల్ లా ప్రకారం పర్మిషన్ ఉండాలి, దాంతోపాటు ఆ ఓనర్ పర్మిషన్ ఉండాలి రైటింగ్ లా కన్సెప్ట్. అది ఇప్పుడు ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో అపాయింట్ చేసినామో ఇప్పుడు మాకు స్టే డిస్ట్రిక్ట్ లెవెల్లో చంద్రమోహన్ రెడ్డి ఇస్ ద నోడల్ ఆఫీసర్. ఏదైతే కాన్ఫరెన్స్ ఉందో అక్కడ ఉన్న ఆర్ఓ గారు ఓవరాల్ సపోర్ట్ చేయాలి, ఏఆర్ఓ కూడా చేయాలి. బట్ ఇంప్లిమెంటేషన్ కోసం మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషన్ పెట్టాం, అండ్ మండల్ హెడ్ క్వార్టర్స్ కౌన్సిల్లో హస్తదాన్ని పెట్టాం, తక్కిన అన్ని ఏరియాస్కు ఎప్పటిదో పెట్టినా ఎన్ఆర్జీ స్టాఫ్ ఉపయోగించుకొని చేసుకోవచ్చు పని చేసేటట్టు అనిపిస్తుంది. సో ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ రేపు 3:34 కల్లా ఏమి ఉంటే ఇబ్బంది పడుతుంది, సమస్య సృష్టించకుండా వాళ్ళందరినీ బయట చేయడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి వారెంట్ ఎగ్జిక్యూషన్ అవన్నీ లిటిల్ టెక్నికల్ అవన్నీ చేస్తాం. అది కాక మా ఆఫీసర్స్ అందరూ పోలింగ్ స్టేషన్స్ పైన కంప్లీట్ అవగాహన కలిగి ఉంటారు, ప్రతి పోలింగ్ స్టేషన్ విజిట్ చేస్తారు, అండ్ ఆ గ్రామ ప్రజలందరికీ గ్రామంలో సభలు పెడుతూ ఆ గ్రామ ప్రజలందరికీ ఎన్నికల నియమాల గురించి చెప్తూ ఎన్నికల స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఎంకరేజ్ చేస్తారు డెఫినెట్లీ. అండ్ దెర్ ఆర్ మెనీ అప్లికేషన్స్, ఐ డోంట్ నో మీరు అందరూ మీరు తెలుసుకోవాల్సిన విషయం నాకు తెలిసి సీ విజిల్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, అది తొందరలో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీ విజిల్ అంటే సిటిజన్ విజిల్ అంటే విజిల్ VIGIL. అందులో ఏంటి అంటే ఎక్కడైతే ఎక్సీసీ వయలేషన్స్ అవుతున్నాయో సీ విజిల్ అనే అప్లికేషన్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏంటంటే సిటిజన్ విజిల్ అంటే అధికార యంత్రాలు దానికి ప్రతి ఒక్కరూ కళ్ళు అవుతారన్నమాట, చెవులు కళ్ళు అవుతారు. కానీ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అప్పటికప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, ఒక ఎంసీసీ వయలేషన్ చూశారు, అప్పటికప్పుడు వెంటనే ఫోటో తీసి పంపించాలి. అంతేగాని ఇప్పుడు ఫోటో తీసి తర్వాత పంపిస్తా అంటే కుదరదు. సో మీరు ఎక్కడ నుండి తీస్తున్నారు అనేది కూడా ఇందులో రికార్డ్ అవుతుంది.